ఈరోజు ఒక ఆర్టికల్ రావడం జరిగింది స్విమ్స్ వీఆర్డిఎల్ ల్యాబ్లో టెస్టింగ్ ఫెసిలిటీస్ మీద 4000 శాంపిల్స్ దాకా పెండింగ్ ఉన్నాయి దానివల్ల మేము శాంపిల్స్ తీయలేకపోతున్నాము తీసినా కూడా చాలా డిలే అయిపోతా ఉంది అనే విషయం గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అట్ ద సేమ్ టైం జిల్లాలో ఉండే ఎంతమందిని టెస్ట్ చేశాము లేదు ఎవరెవరికి ఎలా టెస్టింగ్ చేస్తున్నామనే దాని గురించి కూడా బ్రీఫ్ చేయడానికి ఈరోజు మీ అందరికీ చెప్పడం జరుగుతుంది అలాగే మనతో పాటు స్విమ్స్ డైరెక్టర్ మేడం వెంగమ్మ గారు కూడా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విమ్స్లో టెస్టింగ్ గురించి చెప్తే దాదాపు ఒక నెల క్రితం 100 శాంపిల్స్ చేసే స్థాయి నుంచి ఈరోజు మ్యాక్సిమమ్ 1070 శాంపిల్స్ చేసే స్థాయి వరకు స్విమ్స్ ల్యాబ్ టెస్టింగ్ కెపాసిటీ పెరిగిందండి రోజుకి 300 కాదు టెస్టింగ్ చేసేది సగటున 600 నుంచి 700 సగటున టెస్టింగ్ జరుగుతుందండి స్విమ్స్లో మనకు 4 ఆర్టీపీసీఆర్ మిషన్స్ ఉన్నాయి దానివల్ల దాదాపు ఇప్పటి వరకు మనకు మొత్తం 11000 శాంపిల్స్ దాకా మనకు స్విమ్స్లో టెస్టింగ్ చేయడం జరిగింది ఈ రోజుకి స్విమ్స్లో ఉండే పెండెన్సీ వీఆర్డిఎల్ ల్యాబ్లో దాదాపు 240 నుంచి లేవు 4000 శాంపిల్స్ పెండెన్సీ అనే మాట అవాస్తవము మనకు అది దాన్ని కంప్లీట్ చేసుకోవాలంటే 2 వారాల పాటు పనిచేయాలనేది కూడా పూర్తి అవాస్తవం అండి మనకు ఉండే శాంపిల్స్ పెండెన్సీ 240 అది కూడా నిన్న వచ్చిండేది కానీ ఈరోజు ఉదయం వచ్చిండేవి కానీ ఉంటాయి అవి ఒక రోజులో మనకు క్లియర్ అయిపోతాయి తర్వాత ఇవి ఆర్టీపీసీఆర్ సంబంధించి సిపినాట్ మిషన్ అని కూడా ఒకటి వచ్చింది దాంట్లో దాదాపు 50 శాంపిల్స్ ప్రతిరోజు చేయొచ్చు ట్రూనాట్ మిషన్ అని చెప్పి మన జిల్లాలో దాదాపు 17 మిషన్స్ మనం వాడుతున్నాము దానివల్ల మనము రోజుకి దాదాపు 250 నుంచి 320 చేసే స్థాయి కూడా ఉంది ఇప్పటి వరకు ట్రూనాట్ వాడి జిల్లాలో 2200 శాంపిల్స్ దాకా మేము టెస్ట్ చేయడం జరిగింది మన ఆర్టీపీసీఆర్లో దాదాపు 4500 శాంపిల్స్ దాకా వాడటం జరిగింది రోజు చిత్తూరు జిల్లాలో 400 నుంచి 500 శాంపిల్స్ తీయడం జరుగుతుంది ఒక 2 రోజులు మాత్రం మేము ఆపేసినాము ఎందుకంటే కొంచెం బ్యాక్లాగ్ ఉండేది మా డాక్యుమెంటేషన్ వరకు కొంచెం ప్రాబ్లం ఉండేది కాబట్టి స్టాప్ చేసినాం కానీ ఈ రోజుకి మేము రోజుకి 400 నుంచి 500 శాంపిల్స్ ఇస్తున్నాం ఇన్ఫ్యాక్ట్ వీఆర్ సెకండ్ హైయెస్ట్ ఇన్ ద స్టేట్ విత్ టర్మ్స్ టు శాంపిల్ ట్రేసింగ్ దానివల్లనే మాకు అన్ని కేసెస్ డిటెక్ట్ కావడం జరిగిందండి దీని గురించి స్విమ్స్ డైరెక్టర్ గారు కూడా టెస్టింగ్ గురించి ఒకసారి చెప్పడం జరుగుతుంది మార్చి 4th నుంచి మాకు పర్మిషన్ వచ్చి స్టేట్లో ఫస్ట్ టైం పర్మిషన్ వచ్చింది మాకే అప్పటి నుంచి రెగ్యులర్గా చేస్తున్నాము మొదట మా దగ్గర 2 మిషన్స్ ఉన్నాయి అవి వాడుతున్నాము తర్వాత గవర్నమెంట్ ఒకటి సప్లై చేస్తుంది మళ్ళీ ఐసల్ నుంచి కూడా ఒక రోజు 4 మిషన్లతో చేస్తున్నాము మా మీద అయితే పీసీఆర్ కనీసం ఒక రౌండ్ ఆఫ్ స్క్రీనింగ్ చేసినప్పుడు నెగిటివ్ వస్తుంది నెగిటివ్ టెస్ట్లకి ఒక 2-3 అవర్స్లో రిజల్ట్ వస్తుంది అదే పాజిటివ్ అయితే మళ్ళీ వేరే జీన్స్ ద్వారా మళ్ళీ రీకన్ఫర్మ్ చేయాలి కాబట్టి ఇంకా ఎక్స్ట్రా 3 అవర్స్ అవుతుంది యావరేజ్గా 6-7 అవర్స్ పడుతుంది ఇప్పటికి చెప్పినట్టు 11000 దాటి చేశాము ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ మా ల్యాబ్లో హైయెస్ట్ చేశాము మా ల్యాబ్లో ఈ టెస్ట్ చేయడమే కాకుండా ఫస్ట్లో మా దగ్గర ఒక్కటే ఉండేది కానీ తర్వాత మిగతా అనంతపూరు కాకినాడ విజయవాడ వైజాగ్ కడప ఇట్లా అక్కడ మెడికల్ కాలేజెస్లో ప్రియా హాస్పిటల్ మెడికల్ కాలేజెస్లో సెంటర్స్ పెట్టినప్పుడు వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ మా దగ్గరే ఇవ్వడం జరిగింది వాళ్ళు మా దగ్గరకు వచ్చి 3 డేస్ ట్రైనింగ్ తీసుకుని మళ్ళీ ఇక్కడ చేయడం జరుగుతుంది అలాగే ఇది కాకుండా కూడా మామూలుగా ప్రతి వైరలాజికల్ ల్యాబ్ నుంచి క్వాలిటీ కంట్రోల్ ఇన్ని రోజులు పూనా నుంచి చేస్తామండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్వాలిటీ కంట్రోల్ పర్మిషన్ మా ఇంటికి చేయించారు అంటే తెలంగాణలో గాంధీ హాస్పిటల్ అక్కడి నుంచి వారానికి 5 పాజిటివ్ నుంచి కూడా మళ్ళీ మా దగ్గర నేను దాన్ని వెరిఫై చేయాలి అంటే ప్రైమరీ కాంట్రాక్ట్స్ డిశ్చార్జ్ చేయాలి అని అంటే వాళ్ళు 14 రోజుల పాటు ఉండాల్సిందేదే మీకు తర్వాత మీరు ఏదైతే చెప్తున్నారో శ్రీకాళహస్తిలో రోజుకి ఎంత తీసుకున్నారని మనం శ్రీకాళహస్తిలో ఎవ్రీడే 100 శాంపిల్స్ తీయడానికి రెడీగా ఉన్నాము అండ్ రోజు ఎవరైతే ప్రైమరీ కాంటాక్ట్స్ కానీ సెకండరీ కాంటాక్ట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది మొబిలైజ్ చేయడానికి ఎవ్రీడే మన ఏఎన్ఎంస్ కానీ మన అక్కడ ఉన్న పిహెచ్సి డాక్టర్స్ కానీ ఎవ్రీడే
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉన్నారు, ఎవ్రీడే ట్రై చేస్తున్నారు. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం రోజు లాస్ట్ 4-5 డేస్లో చూసినా సరే 70 శాంపుల్స్ పర్ డే అనేది చేసాం ఫ్రీ, యావరేజ్ ఆన్ యావరేజ్. ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ అండ్ ర్యాపిడ్ కిట్స్తో కూడా అరౌండ్ 900-920 దాకా చేస్తున్నాం మనం శ్రీకాళహస్తిలో. ఇందులో ద ఓన్లీ ఇష్యూ ఇస్ దట్ ప్రజలు భయపడకుండా శాంపుల్ తీపించుకోవడానికి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. శాంపుల్ తీపించుకుంటే అది మీకు మీకే మంచిది. అండ్ యాజ్ అండ్ ఇవాళ నుంచి ఎవ్రీడే 100 బీటీఎమ్స్ అనేది మనం కాళహస్తి ఏరియా హాస్పిటల్లో తెప్పించుకుంటున్నాము. అండ్ ఆ 100 బీటీఎమ్స్ ఈరోజు 100 పీపుల్ని మొబిలైజ్ చేయడానికి ప్లాన్ రెడీగా పెట్టినాం. ఆల్రెడీ శాంపుల్స్ అనేవి కలెక్ట్ చేస్తున్నారు. అట్లానే నెక్స్ట్ 3-4 డేస్లో కూడా కాళహస్తిలో ఎవ్రీడే 100 శాంపుల్స్ తీయడానికి మేము రెడీగా ఉన్నాం. సార్, చెప్పినట్లు కొన్ని హై పబ్లిక్ కాంటాక్ట్ ఉండే వర్క్స్, ముఖ్యంగా వెజిటబుల్ వెండర్స్ని వారు, వెజిటబుల్ అండ్ ఫ్రూట్ వెండర్స్ని వారు ఐడెంటిఫై చేశారు. సో వీ హ్యావ్ టేకెన్ సమ్ పీపుల్, వాళ్ళకు స్వాబ్స్ తీయడం జరుగుతుంది అనమాట. వీ హ్యావ్ టేకెన్ దర్ ఆర్డీ కేసులో కొన్ని రిజల్ట్స్ రావడం వల్ల వీ హ్యావ్ టు టేక్ దర్ స్వాబ్స్ ఆల్సో. ప్రస్తుతానికి వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. వాళ్ళు ఇచ్చినట్టే ఫైండింగ్స్తోనే ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఆల్ చెక్ పోస్ట్ దగ్గర పనిచేసే సిబ్బంది కానీ ఆర్ శానిటేషన్ వర్కర్స్ కానీ అన్ని చోట్ల మేము శాంప్లింగ్ చేసి తీయడం జరుగుతుంది.